అందరికీ నమస్కారం. సింహరాశి ఉగాది నుంచి శుభకృత నామ సంవత్సరంలో సింహరాశి వారి రాశి ఫలితాలు. సింహరాశి అనగానే మఖ నక్షత్రం నాలుగో పాదం, ఉబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తర నక్షత్రం ఒకటో పాదంగా చెప్తాం. అంతేకాకుండా ఆదాయం ఎనిమిదండి. సింహరాశి వారికి ఆదాయంది 1014, అంటే ఖర్చు ఎక్కువగా ఉంది, సంపాదన తక్కువగా ఉంది, అది గ్రహించాలి ముఖ్యంగా. అంతేకాకుండా పూజ్యత 1, అవమానం 7. పొగిడేవారు ఒక్కరుంటే మరి విమర్శించేవారు 5గురున్నారు, అంటే 1:5. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి సింహరాశి వాళ్ళు మరి ముందుకు కొనసాగటానికి. మరి గురువు 13/4/2022 నుంచి 21/3/2023 వరకు మీనరాశిలో 8వ స్థానంలో అష్టమ గురువు సంచారం జరుగుతుంది. సింహరాశి వారికి రజితమూర్తిగా ఉంటాడు, అశుభుడుగా చెప్పచ్చు. అష్టమ స్థానం అనేది అశుభ స్థానంగా మనం చెప్తుంటాం. మరి విద్యాపుత్రులు వలన లాభాలు పొందుతారు, ముఖ్యంగా విద్య వలన పుత్రులు వలన లాభాలు పొందుతారు. ఏది ఏమైనప్పటికీ సింహరాశి వారు పక్క వారికి హాని తలపెట్టకండి, అంటే పక్క వారిని కీడు చేయటం, ఇబ్బంది పెట్టడం ఇలాంటి పనులు మానేసేయాలి పూర్తిగా. ఏదైనా సరే ఏదైనా విషయంకి వచ్చినప్పుడు కోపం పూర్తిగా 0 స్టేజ్లో ఉండాలి. గట్టిగా మాట్లాడకూడదు, అరవకూడదు, కేకలు పెట్టకూడదు. మరియు కోపం తగ్గించుకోవటం, గట్టిగా మాట్లాడటం మానేయటం, ఈ రెండూ చేస్తే సింహరాశి వాళ్ళు చాలా ముందుకు కొనసాగుతారు. అంతేకాకుండా మనోధైర్యాన్ని కోల్పోకూడదు, అంటే ఆత్మస్థైర్యాన్ని వీళ్ళు గనక కోల్పోతే వీళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవ్వటం చాలా కష్టం. మరి సింహరాశి వారికి 8వ స్థానంలో గురువు ఉండటం వల్ల మరి గురు ప్రార్థన చేయటం, గురు శ్లోకాలు చదువుకోవటం, దేవానాంచ ఋషీనాంచ గురుం కాంచనస నిమం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం అని గురు శ్లోకం చదువుకోవటం, కేజింబావు శనగలు నైవేద్యం పెట్టుకోవటం, మరి బాబా మందిరంలో కానీ దత్తాత్రేయ మందిరంలోని దక్షిణామూర్తి మందిరంలో శనగలు నైవేద్యం పెట్టడం, శనగలు కేజింబావు శనగలు 3 గురువారాలు దానం చేయటం, ఇలాంటివి చేయటం వల్ల ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి. మరి ఇక 2వ గ్రహానికి వస్తే రాహు 12/4/2022 నుంచి 25/3/2023 వరకు మేషరాశిలో 9వ స్థానంలో ఉన్నాడు, అంటే కోణంలో ఉన్నాడు. ఈయన తామ్రమూర్తిగా ఉన్నాడు, సాధారణ శుభుడు. దీనివల్ల ఏమవుతుంది, తామ్రమూర్తిగా ఉండటం వల్ల ఆరోగ్య సమస్యలు, మానసిక సమస్యలు కొద్దిగా ఎక్కువగానే ఉంటాయి. మరి ఈ 9వ స్థానంలో ఉండటం వల్ల రకరకాల కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కొత్త వ్యక్తుల పరిచయాలు ఇలాంటివి ఉండే, వీళ్ళ వల్ల మోసపోకుండా చూసుకోండి. ముఖ్యంగా మోసపోకుండా చూసుకోవటం వల్ల చాలా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది, అంటే ఆర్థిక సమస్యలు కొద్దిగా వెంటబడుతూ ఉంటాయి. అనుకున్న పనులకన్నిటికీ ఆటంకాలు కలుగుతుంటాయి, ఏ పని చేద్దామన్నా ముందర ఆటంకం పడుతుంటుంది. కావున వీలైనంత వరకు సింహరాశి వారు కొత్త కార్యక్రమాలకి వాయిదా వేయటం మంచిది. ఏది 12/4/2022 నుంచి 25/3 వరకు కొత్త కొత్త కార్యక్రమాలు నిదానంగా అవుతాయి, త్వరగా కావు, మనం తొందర పడితే పని కాదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని వీలైనంత వరకు వాయిదా వేసుకోవటం వల్ల చాలా చక్కగా ఉంటుంది. మరి కేతువు 3వ గ్రహం 12/4/2022 నుంచి 25/3/2023 వరకు ఎక్కడుంటున్నాడు, తులారాశిలో 3వ ఉంటున్నాడు. ఈయన లోహమూర్తిగా ఉన్నాడు, లోహమూర్తిగా ఉండటం వల్ల ఒక రకంగా చెప్పాలంటే కొద్దిగా శత్రు బాధలు ఎక్కువ అవుతాయి, అంటే మనకెవరైనా తెలియని వాళ్ళు, తెలిసిన వాళ్ళు, మన మీద కోపంతో ఉన్న వాళ్ళు, వాళ్ళు మనల్ని నిందారోపణ చేయటం, ఇబ్బంది పెట్టడం, పన్నులకు ఆటంకాలు కలగజేయటం, ఏదో ఒకటి విమర్శించేయటం, ఆ విమర్శలు మనకి చేరటం, మనం కొద్దిగా ఇబ్బంది పడటం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. మరి అంతేకాకుండా కేతువు వల్ల అనవసరంగా మాట పడతారు, అంటే ఏ పొరపాటు చేయకపోయినా సరే ఈ విషయంలో ఇతని వల్లే పొరపాటు జరిగింది, ఇబ్బంది పడుతున్నామని చెప్పి పొరపాటు పడతారు. మరి తొందరగా ఎవరిని నమ్మకండి, ఎవరిని పడితే వాళ్ళకి సింహరాశి వాళ్ళు అసంతృప్తి జీవులు కాబట్టి, చంద్రుడు 1000లో ఉంటాడు కాబట్టి వీళ్లకున్నంత అసంతృప్తి సింహరాశి వారికి ఎవ్వరికి ఉండదు. కావున వీళ్ళు వీలైనంత వరకు ఎవరిని నమ్మకుండా ఉండటం చాలా అత్యవసరం. మరి కార్యాలకు చాలా ఇబ్బంది ఉంటుంది, ఏ పని అనుకున్నా సరే చాలా ఇబ్బంది ఎదురవుతూ ఉంటుంది. మరి గొడవలు కూడా తృతీయ స్థానంలో ఉండటం, సోదరి సోదరి మండల స్థానం విక్రమ స్థానంగా చెప్తుంటాం, ఆ తృతీయ స్థానంలో కేతు ఉండటం వల్ల ఎప్పుడూ లేనిది వీళ్ళకి సోదరి సోదరి మండలతోటి గొడవలు ఎక్కువ అవుతాయి, అంటే భేదాభిప్రాయాలు, మానసిక సమస్యలు, మానసిక ఆందోళనలు,
నువ్విలాస్తావనుకోలేదన్నయ్యా, నువ్విలా చేస్తాను అనుకోలేదు అక్క అని చెప్పి ఇలాంటి సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి సింహరాశి వాళ్ళకి. చాలా జాగ్రత్తగా ఉండండి. దీనికి సంబంధించి కేతువుకు సంబంధించి కేతు గ్రహ శ్లోకం చదువుకోవటం, ఫలాస పుష్ప సంకాసం శ్లోకం చదువుకోవటం, ఉలవలు కేజింబ ఉలవలు ఏడు మంగళవారాలు దానం చేయటం అనేది చాలా శ్రేష్టమైన విషయం. బ్రాహ్మణోత్తముడికి శివాలయంకి వెళ్ళి వాళ్ళకి పాదనమస్కారం చేసి దక్షిణ తాంబూలాదులు సమర్పించి కేజింబావు శనగలు ఏడు మంగళవారాలు దానం చేయండి. కేతు గ్రహ దోష నివారణ అవుతుంది, కేతు గ్రహ సంచార దోష నివారణ పోతుంది. మరి ఇక నాలుగవది శని 29/4/2022 నుంచి మరి 17/7/2022 వరకు జులై వరకు కుంభరాశిలో ఏడో స్థానంలో ఉన్నాడు. అంటే సప్తమ స్థానంలో లోహమూర్తిగా కుంభరాశిలో ఉన్నాడు. ఈయన శుభుడుగా చెప్పచ్చు. ఒక రకంగా చెప్పాలి అంటే గనక ప్రయాణాలు అధికంగా ఉంటాయి. ఏడో స్థానంలో ఉండటం వల్ల ప్రయాణాలు బాగా అధికంగా ఉంటాయి. విదేశీ యానం ఖచ్చితంగా అనుకున్నది విదేశీ యానం చేయగలుగుతారు. మరి ఇంట్లో సంతృప్తి ఉంటుంది. మరి ఎప్పుడైతే ప్రయాణాలు ఉంటాయో ఇంట్లో సంతృప్తి కలుగుతుంది. కొత్త పనులు కొద్దిగా వాయిదా వేయవలసిన అవసరం ఏర్పడుతుంది. కొత్త కొత్త పనులన్నీ వాయిదా ఏర్చారు. మరి 12/7/2022 నుంచి 16/1/2023 వరకు మకర రాశిలో ఆరో స్థానంలో ఉన్నాడు. షష్టమ స్థానంలో ఉన్నాడు, తామ్రమూర్తిగా ఉన్నాడు. దీనివల్ల ఈయన్ని శుభుడుగా చెప్పచ్చు. వృధా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అంటే అనవసరమైన ఖర్చులు, అంటే ఒక షాపింగ్ వెళ్దాం అనుకోండి, 1000 రూపాయలు ఒక 10,000 రూపాయలు షాపింగ్ చేద్దామంటే అది 25,000 50,000గా వెళ్తుంది. అందుకని వృధా ఖర్చులు తగ్గించుకోండి. ధన నష్టం కూడా ఎక్కువ ఉంటుంది. అంటే డబ్బుంది కదా ఖర్చు పెడుతున్నావు అనుకుంటారు సింహరాశి వాళ్ళు, కానీ దానివల్ల ధన నష్టం కలుగుతుంది. మానసిక సమస్యలు ఎక్కువ అవుతాయి. అంటే మానసికంగా ఏదో ఒక సమస్య వచ్చి ఇబ్బంది పడుతూ ఉంటారు, పైకి మాత్రం నవ్వుతూ ఉంటారు. ఆగిన పనులు పూర్తవుతాయి. ఏదేమైనటికి శని షష్టమ స్థానంలో ఉండటం వల్ల ఎప్పటి నుంచో ఆగిన పనులు ఖచ్చితంగా పూర్తవుతాయి. మరీ ముఖ్యంగా ధనలాభం ఉంటుంది, కుటుంబ సౌఖ్యం ఏర్పడుతుంది. మరి 17/1/2023 నుంచి 21/3/2023 వరకు కుంభరాశిలో ఏడో స్థానంలోకి వస్తాడు. మళ్ళీ ఏడో స్థానంలోకి, అంటే రిట్రోగ్రేషన్ అంటారు, మళ్ళీ తిరోగమనంలో ఏడో స్థానంలో లోహమూర్తిగా ఉంటాడు. దీనివల్ల ప్రయాణాలు అధికంగా ఉంటాయి, విదేశీ యానం కలుగుతుంది, ఇంట్లో తృప్తి కలుగుతుంది, అనుకున్న పనులు కొద్దిగా కొత్త పనులన్నీ వాయిదా పడతాయి. ముఖ్యంగా ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి నివారించుకుంటే చాలా బాగుంటుంది. ఏది ఏమైనప్పటికీ ముఖ్యంగా వీరు కేతువుకి చేసుకోవటం వల్ల చాలా మంచిది. గురువుకు చేసుకోవటం, గురు శ్లోకం, కేతు శ్లోకం, దక్షిణామూర్తి స్తోత్రం కానీ దత్తాత్రేయ స్తోత్రం కానీ నిత్యం చదువుకోవటం, సంకటనాశన గణేశ స్తోత్రం చదువుకోవటం, మరియు సంకటనాశన గణేశ స్తోత్రంతో పాటు మరి రుణవిమోచక గణేశ స్తోత్రం పారాయణం చేసుకోవటం వల్ల కూడా వాళ్ళకి చక్కటి అభివృద్ధి, చక్కటి ఆలోచన, ముందుకు వెళ్ళే అవకాశం తప్పకుండా కలుగుతుంది. ఇవి చేయటానికి ప్రయత్నం చేయండి. తద్వారా మీరు గొప్ప స్థితిలోకి వెళ్ళే అవకాశం ఉంది. సింహరాశి వారు ముఖ్యంగా అసంతృప్తికి లోనవుతుంటారు. ఆ అసంతృప్తికి లోనవటం, వాళ్ళకి నచ్చిన వస్తువు కొనుక్కొని వస్తారు, మళ్ళీ ఇంటికి రాగానే నచ్చలేదంటారు, మీరెవరూ చెప్పలేదంటారు, ఇలా అనేక రకాలుగా ఒక్క మాటలో చెప్పాలి అంటే గనక వాళ్ళు ఒక రకంగా కాదు అనేక రకాలుగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఆ ఇబ్బంది తగ్గించుకోవాలి అంటే గనక ముఖ్యంగా వాళ్ళు సంతృప్తి చెందటం మానేయాలి. ఏదో ఒకటే దాని మీద ఉంచుకోవాలి. ఆ ఉంచుకుంటే గనక మానసికంగా సంతృప్తి చెంది ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. అమావాస్యకి పౌర్ణానికి వీళ్ళకి మానసికంగా ఎక్కువగా మానసిక వేదన పడుతుంటారు, అది కూడా తగ్గించుకోవాలి. ఆ అమావాస్య పౌర్ణమి సమయాల్లో మరి ముఖ్యమైన పనులు, ముఖ్యమైన వ్యక్తులు కలవటం మానేయటం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. చంద్రుడు వ్యయంలో ఉండటం వల్ల వీళ్ళకి ఎంత పైకి నవ్వుతూ ఉన్నా సరే మానసికంగా ఎప్పుడూ ఏదో ఒక వెలితి ఉంటూనే ఉంటుంది. ఆ వెలితి అనేది చాలా కష్టం వీళ్ళకి పోడవాలంటే. అది వీలైనంత వరకు ప్రయత్నం చెయ్యండి. వెలితి పూర్తవటానికి మనకి పూర్తవుతుంది. కొంతవరకు జీవితంలో ముందుకు వెళ్ళే అవకాశం మనకి కనిపిస్తూ ఉంది. కావున సింహరాశి వారు అందరూ గురువుకి, గణపతికి చేసుకోవటం వల్ల జీవితంలో ముందుకు వెళ్ళే అవకాశం బాగా కనిపిస్తుంది. స్వస్తి. Press the bell icon on the YouTube app and never miss another update.